సాధనైనంత వరకు సమాధానంగా ఉండండి. కక్షల కలహాలు కార్పిణ్యాలు పెట్టుకోకండి. దేవుని బిడ్డలారా, లాభానులో దేవుడు చూచిన మంచి గుణం, సమాధాన పడే గుణం, సంధి చేసుకునే గుణం, కక్షలు పగలు పెంచుకునే గుణం లేదు. నువ్వెంత నేనెంత అంటే చూసుకునే గుణం కాదు, సమాధాన పడేటువంటి గుణం. పగలు ద్వేషాలు పెంచుకునే గుణం కాదు. సమాధాన పరచువారు ధన్యులు, దేవుని కుమారులు అనబడతారు. శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. దేవుని బిడ్డలు సమాధానంగా ఉండాలి. దేవుడు లాభాన్ని ఆశీర్వదించాడు. ఆయనలో చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయి, చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయి, అయినా దేవుడు లాభాన్ని ఆశీర్వదించాడు. దేవుడు పైరూపాన్ని చూడలేదు, అంతరంగాన్ని చూచాడు. అంతరంగంలో గొప్ప లక్షణాలు ఉన్నాయి. లాభాల్లో దేవునికి ప్రధాన స్థానం ఇచ్చాడు. గుండె నిండా దేవుణ్ణి నింపుకొని ఆరాధించాడు. దేవుని సేవకుల్ని ఇంటికి పిలుచుకున్నాడు, ఇంట్లో స్థలం ఇచ్చాడు, చేర్చుకున్నాడు. దేవుని బిడ్డలతో సమాధాన పడ్డాడు. కక్షలు పెట్టుకోలే, మంచిగుందాం. వద్దు పగలొద్దు, ద్వేషాలు వద్దు, కక్షలు వద్దు, కొట్లాట్లు వద్దు, సమాధానంతో ఉందాం. ఎంత మంచి గుణం అండి! ఇంకెందుకు ఆశీర్వదించడు దేవుడు? దేవుడు ఇప్పుడు ఎందుకు ఆశీర్వదించడు? ఇలాంటి మంచి లక్షణాలు ఉంటే లాభాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆ దేవుడే నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, లాభాన్ని ఆశీర్వదించాడు. కొన్ని చిన్న బలహీనతలు ఉన్నా కానీ మంచి గుణాలు ఆయన కలిగి ఉన్నందువలన దేవుడు లాభాన్ని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనల్ని అందరినీ ఆశీర్వదించడానికే ఆయన ఈ లోకానికి మానవుడుగా వచ్చాడు. కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు.